బీఆర్కే భవన్లో మంత్రి ఈటలతో సమావేశమయ్యారు. ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు ప్రైవేటు హాస్పిటల్స్ లో కరోనా టెస్టులకు ప్రభుత్వం నిర్వహించిన ధరలు సరిపోవడం లేదంటూ మంత్రి ఈటలకు చెప్పారు. కరోనా టెస్టులకు ధరలు పెంచాలంటూ ఈటలను కోరినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో కరోనా టెస్టులకి ప్రైవేటు హాస్పిటల్స్ లక్షలు వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఎలేందర్ అందిస్తారు. ఎలేందర్, దీనిపైన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈటలతో చర్చల సందర్భంగా ఏం మాట్లాడినట్లుగా తెలుస్తోంది? అయితే నవీన్, కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్ లో మంత్రి ఈటల రాజేందర్ తో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలకు సంబంధించినటువంటి అసోసియేషన్ భేటీ అయింది. ఇంట్లో ముఖ్యంగా ఒకటే విషయాన్ని స్పష్టంగా వాళ్ళు మంత్రితో మాట్లాడదలుచుకున్నారు. ఆ విషయానికి సంబంధించి ఏదైతే కరోనా టెస్టులు కావచ్చు, కరోనాకు సంబంధించిన ట్రీట్మెంట్ కావచ్చు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేసుకోవచ్చు అనే ఒక సర్వేలు ఇచ్చారు. దానికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ కి ఎలాంటి డబ్బులు ఫీజు రిసీవ్ చేసుకోవాలి పేషెంట్ దగ్గర నుంచి అనే ఒకటి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. టెస్ట్కు 22,000, అదేవిధంగా ఏదైతే వెంటిలేటర్ పై ఉంటే 7,500, ఐసీయూలో ఉంటే 9,000 సంబంధించి ఏదైతే ఉందో ఆ ఫీజుకి సంబంధించి ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఇంత ఫీజు అనేది సరిపోదు. ప్రైవేట్ ఆసుపత్రుల యొక్క మెయింటెనెన్స్ కావచ్చు, మా ఈత పద్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా కరోనా ట్రీట్మెంట్ కి ఈ విధమైనటువంటి డబ్బులు ఫీజు తీసుకుంటే ఇది మాకు మనుగడకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు కూడా మాట్లాడుతున్నాయి. దీనికి సంబంధించి ఫీజులను పెంచాలి అని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు పెంచాలి, అదేవిధంగా టెస్ట్ సంబంధించి కూడా ఫీజులు పెంచాలి అని చెప్పి ఇదంతా ఈటలను కోరుతున్నారు. ఇప్పుడే ప్రారంభమైంది మీటింగ్. దీనికి సంబంధించి ఈటలతో అదేవిధంగా మంత్రి ఈటలతో పాటుగా వైద్య శాఖకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు డిఎంఈ అధికారి డిహెచ్ఓ అదేవిధంగా వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. ఈ అంశాల పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంత ఫీజు అనేది సరిపోదు, ఇంకొంచెం కావాలి. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో గనక ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ ఫీజులు అలా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఛార్జీలని, సర్వీస్ ఛార్జీలని, ఇతరత్ర ఛార్జీలు వేసి లక్షల్లో దండుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడున్న ఫీజులు సరిపోవంటే లక్షల్లో డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? దీనిపైన ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి నిరుపేదల పట్ల ఈ విధంగా వ్యవహరించే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయనుకోవచ్చా? సంబంధించి ప్రస్తుతం నిన్ననే కూడా ఒక మన మహాని దృష్టి కూడా ఒక కేసు వచ్చింది. యశోద ఆసుపత్రిలో బ్రీతింగ్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నటువంటి ఒక పేషెంట్ జాయిన్ అవ్వడం జరిగింది. అయితే టెస్ట్ చేస్తే కోవిడ్-19 అనేది కన్ఫర్మ్ అయింది. సో ఇప్పటి వరకు 2 lakhs అయితే ఖర్చు అయింది, మిగతా 14 days కంపల్సరీ హాస్పిటల్లో ఉండాలి కాబట్టి 14 lakhs పే చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ ఫీజులు మెయింటైన్ చేయలేమని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది కదా, అదే ఫీజులు తీసుకోవచ్చు కదా అని బాధితులు పేషెంట్ తరపునటువంటి బంధువులు అడిగితే అదంతా మాకు సంబంధం లేదు, మా పరిధిలోకి రాదు, మీరు తప్పనిసరిగా ప్రైవేట్ హాస్పిటల్లో ఉంచారు కాబట్టి మేము అడిగినటువంటి ఫీజులు మాత్రమే ఇవ్వాలని చెప్తుంటే అన్ని విషయాల పైన కూడా ఈ రోజు మీటింగ్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఇలాంటి నిరుపేదలకి పేదలకి ఇబ్బందులు కలిగేటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రైవేట్ ఆసుపత్రులకు ట్రీట్మెంట్ కి సంబంధించి అవకాశం ఇవ్వడమే చాలా పెద్ద తప్పు. ప్రభుత్వమే దీన్ని సానుకూలంగా క్లియర్ చేసుకోవాలి, ప్రభుత్వమే దీన్ని మెయింటైన్ చేయాలి. కానీ ప్రైవేట్ ఆసుపత్రులకు వైద్య ట్రీట్మెంట్ సంబంధించి ఛాన్స్ ఇవ్వడమే తప్పు. దానికి సంబంధించి మళ్ళీ పేషెంట్ దగ్గర నుంచి అధికంగా ఫీజులు వసూలు చేయడం కూడా చాలా పొరపాటు అవుతుందని చెప్పి కూడా విశ్వాసకులు భావిస్తారు. ఈ అన్ని అంశాలను క్లారిటీగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ ఫీజులు తీసుకోవడానికి సంబంధించినటువంటి ఒక అంశం పైన క్లారిటీ అవగాహన వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ ఎలేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.